ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతుకు విపణి మాయాజాలం సవాల్ విసురుతోంది. పంటను తెచ్చి అమ్ముకునే క్రమంలో దళారుల సమస్యను అధిగమించడం రైతులు తలకమించిన భారంగా మారుతోంది. ధాన్యాన్ని బస్తాలకు ఎక్కించినందుకు గాను క్వింటాకు సుమారు 5 రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సహకార సంఘం సిబ్బంది నొక్కేశారు. విషయం వెలుగు చూసి నిలదీసిన రైతులకు తిరిగి డబ్బులు చెల్లిస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లాలోని పలు సహకార సంఘాల్లో ఇదే తంతు నడుస్తోంది. వరంగల్ గ్రామీణ జిల్లాలో వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. పంటను పండించిన రైతులు వాటిని సమీపంలోని సహకార సంఘాల్లో విక్రయించారు. ఈ క్రమంలోనే సహకార సంఘం సిబ్బంది తమ చేతివాటం చూపించారు. బస్తాల్లో ధాన్యం ఎక్కించేందుకుగాను క్వింటాకు ప్రభుత్వం 4.70 రూపాయలు రైతులకు అందించేందుకుగాను విడుదల చేసింది. అయితే ఈ మొత్తం విడుదలైన సంగతి రైతులకు చెప్పకుండా సిబ్బంది పనికానిచ్చేశారు. కొద్దిమంది రైతులకు విషయం తెలియడంతో వారు నిలదీయగా అడిగిన వారికి డబ్బులు తిరిగివ్వడం ప్రారంభించారు. అక్కడ గంట అర్ధగంట జనం ఉన్న రైతులు బాగా వస్తారు కాబట్టి మాకు కొంచెం ఇక్కడ వచ్చడం కొంచెం ఇబ్బంది ఉన్నది. కాకపోతే అప్పుడే కనుక అదే పైసలు మాకు బ్యాంకులు ఇచ్చినా బాధ లేవు, వాళ్ళు ఇచ్చినా అప్పుడే వాళ్ళ కొంచెం తక్కువ ఇవ్వన్నా బాగుండు అమౌంట్. గవర్నమెంట్ కొంచెం దయచేసి ఇంకొకసారి ఏం చేయాలంటే కనీసానికి ఇప్పుడు కింటే 5 రూపాయలు తలబడి ఇంకొక 10 రూపాయలు కలిపినా పెంచితే రైతులకు కొంచెం మేలు జరిగినట్టు ఉంటుంది. గవర్నమెంట్ మాకు ఇట్లా చేసిందని మేము కూడా గవర్నమెంట్ను మర్చిపోకుండా ఎప్పటికైనా బాగుంటుందని ఆలోచన మాది. కానీ గవర్నమెంట్ మంచిగా చేస్తారు ఇప్పుడు, కానీ ఈ పైసలు కానీ ఇబ్బంది అవుతుంది. ఈ డబ్బులు మాకు మళ్ళీ తిరిగి ఇస్తారు, కింటే 5 రూపాయలు తిరిగి ఇస్తారు. డబ్బులు తీసుకోబోదు అని వచ్చాం సార్ ఇళ్ళబాబాది. ఆ సార్ బొక్కు విన్నే ఉంటుంది ఉంటే, ఇక నాకు అప్పుడు చిట్టి ఉన్నది, చిట్టీలు ఇంటికాడ ఉన్నాయో కానీ అయ్యా ఆయన రాసిచ్చిన చిట్టి ఇప్పటిదే ఉన్నది, మునుపటిది అయితే లేదు. ఏమో మరి ఇక మరి మనకి ఏమరక ఇక ఎమ్మడే అంటే అవి వచ్చినాయో రాలేదో కాలేదు మనకి ఏమరక. ఇక వస్తే మాత్రం ఏనాడు వస్తే గానడే. 2016 సంవత్సరం యాసంగి పంటకు గాను వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిబ్బంది 446 మంది రైతుల నుంచి 35,000 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ధాన్యాన్ని బస్తాలకెక్కించినందుకుగాను రైతులకు క్వింటాకు 4.70 రూపాయలు అందించాల్సి ఉంది. గతేడాది మార్చిలో డబ్బులు కూడా విడుదలయ్యాయి. కాగా అప్పటి నుంచి రైతులకు విషయం చెప్పకుండానే దాటవేశారు. విషయం తెలుసుకున్న కొందరు రైతులు నిలదీయడంతో కొద్ది రోజుల నుంచి పంపిణీ ప్రారంభించారు. పైసలు ఇస్తామని వచ్చినాం వీడికి, ఎంత సేపు అవుతుంది? 1 గంట 2 గంటల సేపు చాలా సేపు అవుతుంది. ఇంకా టైం కాలే, ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు పోయేటోళ్ళు ఉన్నారు, వాళ్ళతోటి కొంచెం లేట్ అవుతుంది. మాకు అప్పుడే కట్ చేసుకుంటే మాకు ఒడిచేపోవు కదా. అలా కట్ చేయకుండా ఇస్తే అందులోనే బ్యాంకులో కల్పిస్తే ఒడిచేపోవు. మాకు పైసలు నేను అమ్మినాయి 2 నెలల కింద, ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు వస్తే ఇప్పుడు దిబ్బలు అవుతాండే, ఇది అవుతాండే, మళ్ళీ కొసలు బాధపడకుండా తీసుకుంటాయి. అందులోనే తీసుకోవాలని తీసుకోవాలి, లేకపోతే ఆ బ్యాంకులు అందులోనే వేసియాలి మాకు వచ్చే పైసలల్లా. ఇప్పుడు ఆ పైసలలో వేసి తుడిచిపోతుంది కదా. ఇంకా వాళ్ళని ఇబ్బంది మాకు ఇబ్బంది. ఎక్కువ మంది 1-2 ఎకరాలు ఉన్న చిన్న రైతులు కావడంతో వచ్చే 300-400 రూపాయల కోసం పనులు మానుకుని రావడం కష్టంగా మారుతుంది. రాకపోతే ఆ వచ్చే డబ్బులు కూడా చేతికి రాని పరిస్థితి. దీంతో సహకార సంఘం చుట్టూ రైతులు పడిగాపులు పడాల్సి వస్తోంది. మాకు ఇచ్చే పైసలు ఎప్పుడైనా ఇస్తాను, కానీ ఇచ్చే పైసలు జర ముందే ఇచ్చి మీరు ముందు జాగ్రత్త పడి చేసిస్తే మాకు నిమ్మతం మంచిగా ఉండదు. అయినా సన్నోట్లు కావాలని కొంతమంది కోరుకున్నారు, సన్నోట్లను ఎవరు కాంతలేరు. మరి వాటి పరిస్థితి ఏంది? దొడ్డోట్లను మాకు ఎస్కేప్ పెట్టినందుకు చాలా సంతోషం, మాకు మంచిగా జరిగింది. వల్ల మాకు చాలా లాభం కలుగుతుంది. ఎప్పుడైనా ఆయన రిస్క్ పడి పనిచేసి కష్టపడి 20 తిప్పబడి రైతులను ఆదుకుంటాను, మంచితనం చేస్తాను, మాకు మంచిగా అనిపించింది. కానీ మాకు సన్న ఓట్లను కానేటట్టు చేయండి. రేటు కూడా కొద్దిగా రేటు పెరగాల, రేటు ఎక్కువ రేటు పెరగాల. లాభం లేదు, ఏం రైతు పెడితే ఏం మిగులుతలేదు. ఆఖరికి వచ్చి అరుదునుడు పెట్టుడు కూలీలకు, ఒక కూలి మనిషికి 600 రూపాయలు చేసే పని, ఆడి మనిషికి 300 రూపాయలు నాటేస్తాను రామంటే వాళ్ళు 3,000 రూపాయలు 4,000 రూపాయలు అడుగుతాను, మాకేం లాభం కుదరలేదు. అయితే మార్చిలోనే డబ్బులు విడుదలైన మాట వాస్తవమేనంటున్న సహకార సంఘం సీఈఓ డబ్బులను రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. సార్ అమౌంట్ వచ్చింది వాస్తవం సార్, ఇది ఆల్రెడీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. రైతుల ఖాతా రైతు మా దగ్గర ఉంది సార్ అమౌంట్ కూడా. మేము ఆల్రెడీ అమౌంట్ కూడా ఇస్తున్నాం సార్. ఇది ఎవిడెన్స్ ఇదే సార్, ఎవిడెన్స్ కూడా ఇచ్చినాం. అది కొంతమంది రావడం లేదు, మధ్యలో పోయి ఫిరంగడ అనే ఏరియా పోయి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది 16-17 సార్, ఇది మనకు 18 నెలలు వచ్చింది సార్. ఇది 18-6 నెలలు వచ్చింది. ఇప్పుడు దాన్ని ఒక 15-20 డేస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది సార్. మా ఖాతాలో ఉండేదండి, ఆల్రెడీ అమ్మాయి ఖాతా నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి అమ్మాయి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆయన దగ్గర నుంచి తీసుకొని రైతులకు ఇవ్వాలి. ఆయన అమ్మాయి ఆయన ఇవ్వడు కదా, అతని దగ్గర నుంచి మనం తీసుకొని ఇవ్వడం జరుగుతుంది.
ఒక్కటండి, సొసైటీ ఖాతాకు వాళ్ళ కరెంట్ అకౌంట్కు జమ అయిన తర్వాత మనం ఆల్రెడీ అమ్మాయిల ఖాతాకి అమ్మాయిల వాళ్ళకి ఇస్తాం. అమ్మాయిల వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు రైతులకు మొత్తం ఇయ్యరు కాబట్టి మనది అమ్మాయిల దగ్గర నుంచి తీసుకొని మనం రైతులకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ధాన్యం విక్రయించి రెండేళ్లు గడుస్తుండటంతో అప్పుడు తాము ఎన్ని బస్తాలు విక్రయించామో కూడా గుర్తులేదని మరికొందరు రైతులు చెబుతున్నారు. కాంటాతూచే సమయంలోనే ఈ డబ్బులు అందించేట్లు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇబ్బందులు తప్పేవంటున్నారు.